దిస్ ఇస్ ద జంక్షన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ సర్ ఈ జంక్షన్ లో అయితే మనకి పబ్లిసిటీ పెరుగుతుంది అందుకే ఈ డబ్బా మీద మనం హోర్డింగ్ పెడదాం సార్ ఓకే ఆ టాప్ ఫ్లోర్ లో ఎవరు ఉంటారు అంజలి అని ఒక అమ్మాయి ఉంటుంది సార్ ఇమిడియట్ గా ఆవిని కాంటాక్ట్ చేసి ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసుకొని మన హోర్డింగ్ అక్కడ ఉంచేయాలి ఓకే ఓకే రేయ్ ఈ ఎంత సేపు మెదతారా తొందరగా కానీ రేయ్ ప్రకాష్ ఇట్రా సార్ అంజలి వచ్చిందా బయలుదేరింది సార్ ఏం చేస్తున్నారురా ఇవిడ దయ్యలోకి వచ్చేస్తుంది సార్ ఫోన్ చేస్తున్నా మనం సరే సార్ 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 సారీ సార్ లేట్ అయిపోయింది సార్ ట్రాఫిక్ జామ్ అయింది సార్ పెట్రోల్ బంక్ లో క్యూ ఉంది టైర్ పంచర్ ఉంది వచ్చిందే లేట్ మళ్ళీ కలరింగ్ ఇస్తున్నావా నువ్వు ఏమైనా ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నావా అది కాదు చూడు హీరోయిన్ పొద్దునే కూర్చొని రెడీ అవుతుంది నువ్వు సైడ్ క్యారెక్టర్ లేట్ గా వచ్చావు ఇలాగే వస్తే మనం అంతా చేతులు చెప్పట్టుకొని అడుక్కొని తినాలి వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు ఊరికే వచ్చేస్తారు ఈ గుంపులో గోవింద క్యారెక్టర్ కోసం ఇన్ని మాటలు పడాలా నాకు మంచి టైం ఎప్పుడు వస్తుందో ఏయ్ ఏంటిది మీ క్యారెక్టర్లు ఏంటి అవతారాలు ఏంటి ఏయ్ నువ్వు ముందు చేతి సరి కట్టుకో ఎక్స్క్యూజ్ మీ సార్ ఏంటి అంజలి మేడం ఉన్నారా అంజలి మేడమ్మా అంజలి అనండి చాలు అది సరే మీరెవరు మే అభి యాడ్ కంపెనీ నుంచి వస్తున్నా నేను అభిషేక్ గారిని చేయటండి నేను యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ చాలా యాడ్స్ చేశాను ఈ మధ్య డికో యాడ్ చూడలేదా మీరు అది నేను చేసిందే మీకేమైనా యాడ్ చేసి పెట్టాలా అక్కర్లేదు సార్ అది మా ఎండి గారు చూసుకుంటారు మేము ఇప్పుడు అంజలి మేడం గారిని కలవాలి ఓకే ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ yes we are from abhi air company మా ఎండి గారు పంపించారు మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి yes ma'am ఏ తేజ ఇట్లా లోపలికి వెళ్ళి చూసివు సారీ ప్లీజ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ మీ ఎండి ఇష్టపడితే సరిపోతుందా నాకు ఇష్టం ఉండాలి కదా రే లవ్ మ్యాటర్ అవును సార్ తెలియదా ఇంకొకసారి ఆలోచించి చూడండి మేడం ఇందులో ఆలోచించడానికి ఏముంది ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళి మీ ఎండితో చెప్పండి అంజలికి ఇష్టం లేదని మీరు మనసు మార్చుకుంటే ఈ నెంబర్ ఫోన్ చేయండి మేడం ఓకే ఓకే థాంక్యూ అంతా రెడీయా సారీ సార్ మేడం మేడమా అవును మిమ్మల్ని తిట్టేందుకు నన్ను క్షమించాలి మీ పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నందుకు సారీ మీరు ఏం మాట్లాడుకున్నారో నేను విన్నాను లోపల ఏం జరిగిందో నన్ను చెప్పటారా అభి యాడ్ కంపెనీ ఓనర్ అభిషేక్ గారు మిమ్మల్ని ఎక్కడో చూశారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు అది మీతో చెప్పడానికి వాళ్ళ అసిస్టెంట్ని మీ దగ్గరికి పంపించారు అది మీరు ఒప్పుకోపోయేసరికి వాళ్ళు వాపసు వెళ్ళిపోయారు ఐఎమ్ రైట్ మేడం ఇవాళ అభిషేక్ గారు అడిగారు రేపు అమీర్ ఖాన్ అడుగుతారు అయినా మనకి ఇష్టం ఉండాలి కదా సార్ అయ్యో ఒప్పుకోండి మేడం మీరు ఒప్పుకుంటే మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోద్ది ప్లీజ్ ఏ దేవుడు నీకు మంచి ఛాన్స్ ఇచ్చాడే ఉపయోగించుకోవే ఒక్క నిమిషం కార్డు ఇవ్వండి రింగ్ అవుతుంది మాట్లాడండి మాట్లాడండి పర్లేదు మాట్లాడండి హలో నేను అంజలిని మాట్లాడుతున్నాను ఎవరు ఆ మేడం మీద అంజలినా ఆ ఇల్లు నీది కదంటగా ఏ నెల నుంచి అద్దె కట్టట్లేదంటగా ఆఫీస్ అంతా గడగడ నడిపోతుంది కానివ్వండి కానివ్వండి మేడం మీ ఎండితో చెప్పండి నేను ఒప్పుకున్నాను నా పట పండింది హీరోయిన్ చేంజ్ స్టార్ట్ కెమెరా యాక్షన్ తలతలలాడే హాల్మార్క్ జ్యువెలరీ దొరికింది వీమాస్ జ్యువెలరీస్ లో మాత్రమే తగుతీరా అంజలి మేడం జ్యూస్ తీసుకోండి సార్ మీరు జ్యూస్ తీసుకొచ్చారు ఏంటండి పర్లేదు మేడం బట్ ఐమ్ సో సారీ నేను ఆరెంజ్ జ్యూస్ తాగను మీకు కొత్త కదా తెలిసుండదు ఎందుకున్నారా మీరంతా ఆరెంజ్ జ్యూస్ అంజలి మేడం కి అలర్జీ మీకు తెలీదా అది కాదు పొరావతలకి మేడం ప్లీజ్ ఓకే మీరు ఫోర్స్ చేస్తున్నారు కదా ఇంకేం చేస్తాను తాగుతాను అమ్మయ్య అంజలి వినయ్ కుమార్ అని ఒక కోఆర్డినేటర్ వస్తున్నారు అతనికి నీకు అభిషేక్ గారికి మధ్య ఉన్న లవ్ అఫేర్ గురించి తెలియదు ఒకవేళ తెలిస్తే థ్రిల్ అయిపోతాడు ఎన్నాళ్ళని ఇలా చిన్న చిన్న చేసుకుంటావు చెప్పు ఆయన ద్వారా మనకు మూడు యాడ్ ఫిల్మ్స్ వచ్చాయనుకో మధ్యలో దూరి నేను నిలదొక్కుని మిమ్మల్ని చాలా పెద్ద స్టార్ చేస్తానమ్మా డోంట్ వరీ సార్ నేను చూసుకుంటాను కదా ఈ అంజలిని నమ్మిన వారికి అంత మంచి జరుగుతుంది సార్ నేను లావణ్య పత్రిక విలేకరి సాంబశివరావు నేను మోడల్స్ గురించి వ్యాసం రాస్తున్నాను ఈ వారం కవర్ పేజీకి ఒక మోడల్ కావాలి దయచేసి అంజలి ఎక్కడ ఉందో చెప్తారా పైన మేకప్ రూమ్ లో ఉన్నారు వెళ్ళండి మే ఐ కమ్ ఇన్ మేడం కమ్ ఇన్ కమ్ ఇన్ కమ్ ఇన్ కూర్చోండి
డైరెక్టర్ గారు ఆల్్రెడీ చెప్పారు మీరు వస్తారని. అవునా? హా, అయినా ఇక్కడ మాట్లాడడానికి అంత టైం లేదు. యాక్చువల్లీ నేను ఎయిర్‌పోర్ట్ కి వెళ్తున్నాను. అభిషేక్ బాంబేకి వెళ్తున్నాడు. అభిషేక్? ఎవరా అభిషేక్? అబి, అభిషేక్ తెలీదా? అబి యాట్ కంపెనీ ఓనర్, నా లవర్. అభిషేక్ గారు మీకు లవరా? అవును. ఏంటి మేడం రసోత్తరమైన సమాచారం చెప్తున్నారు, రాసుకోవచ్చా? ఓ, దారుణంగా రాసుకోండి. నేను ఆయన్ని ఫస్ట్ ఫస్ట్ బాంబే ఎయిర్‌పోర్ట్ లో చూశాను. ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడు. ఫ్లైట్ లో చూస్తే పక్క సీట్లో కూర్చున్నాడు. పోనీలే పాపమని ఒప్పేసుకున్నాను. నమస్కారం, ఈనాటి వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. అభి యాడ్ కంపెనీ ఎండీ అభిషేక్ కుమార్ మరియు మోడల్ అంజలి కలిసి తిరుగుతున్నారనే వార్తలు నగరంలో గుప్పుమన్నాయి. లావణ్య వారపత్రికలో మోడల్ అంజలి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు బహిర్గతమైనవి. ఈ సంచలన కథనం ఇప్పటికే పాఠకులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఓ, దిస్ ఇస్ స్టూపిడ్. హూ ఇస్ దిస్ అంజలి? అవును సార్, లావణ్య పత్రిక హెడ్లైన్స్ లో కూడా వచ్చింది. లవ్ లో పడ్డ అభిషేక్ అంజలి సార్, యాడ్ కింగ్ అభిషేక్ తో మోడల్ క్వీన్ అంజలి అని కూడా రాశారు. హలో అభిషేక్, ఇట్స్ ఎ ఫాల్స్ న్యూస్. हेलो जी जी, कौन है वो लड़की? ये लड़की को मैं देखा भी नहीं, ये सब झूठ है. हेलो येरा, ये तेरी जमीन है ना? दादा या अम्मा ने चूड़न कोड़ चूड़ ले दो, ने तरवत मार्टर तो नंदू. टीचर, मैं मी गेट अलग आता हूँ टीचर. ఏం చేయాలి టీచర్? ఏమైంది, ఏంటి ప్రాబ్లం? అంజలి గారు ఎక్కడ ఉన్నారు? పైన ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ. అంజలి అంటే నేనే. ఏంటి విషయం? సంతోషం పత్రికలో న్యూస్ చూశాను. సంతోషం పత్రిక చూసారా? అభిషేక్ అప్పుడు మాట్లాడుతూ మొదలు పెట్టినవాడు మాట్లాడుతూ 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 హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా పర్లేదు, సడన్ గా ఐ లవ్ యు అనేసాడు ఎయిర్‌పోర్ట్ లోనే. నేను మాత్రం రిజెక్ట్ చేసి పారేశాను, ఛాన్స్ లేదు అనేసాను. ఆ తర్వాత పాపం మెంటల్ గిట్ వస్తేమో అని ఓకే అనేసా. ఇదంతా ఫిల్మ్ మ్యాగజైన్ లో వచ్చేసరికి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ రికమెండేషన్ కోసం వచ్చేస్తున్నారు. అవును, నువ్వు కూడా ఆ యాడ్ ఛాన్స్ కోసమే కదా ఈ సూట్ బూట్ వేసుకొచ్చావు. సెలెక్ట్ అయ్యావా లేదా నన్నేమైనా రికమెండ్ చేయమంటావా?
నువ్వేదో సూటు బూటు వేసుకొచ్చావు కదా అని గ్వాలియర్ షూటింగ్ యాడ్ కి నిన్ను పిలుస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అన్నపూర్ణ ఆట నుంచి హార్పిక్ యాసిడ్ వరకు దేనికైనా నిన్ను పిలవచ్చు. నీకు ఓకేనా? ఆ ఓకే. బట్ వన్ థింగ్, నేను టాలెంట్ ఉంటేనే రికమెండ్ చేస్తాను. ఓకే, ఇది పట్టుకో. దీన్ని గరిట అనుకో. ఇప్పుడు చెప్పు. టెంటడై కావేరి అనేది వంట చేసే అమ్మాయి పేరు కాదు, వంట చేసే ఆయిల్ పేరు. చెప్పు చెప్పు. తర్వాత చెప్తాను. నువ్వేదో సిగ్గుపడుతున్నట్టున్నావు. సర్లే వదిలే. యు డూ వన్ థింగ్, నీ నెంబర్ ఇచ్చెళ్ళు. ఛాన్స్ రాగానే ఫోన్ చేసి చెప్తాను. నెంబర్ ఇస్తావా? 9849670099. ఓకే కళ్యాణి, హాయ్. ఒక నిమిషం ఉండవే. నీ పేరు ఏమని చెప్పావమ్మా? మనోహర్ గారు. ఛాన్స్ వస్తే ఫోన్ చేస్తానులే. నేను లిటిల్ బిజీ, సో గో బాయ్. హలో, అంజలినా? ఏ అంజలి? అయ్యో, అభిషేక్ లవర్ అంజలిని. ఓ, మీరా? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. కానీ ఏయ్, నీకు యాడ్ చేయాల్సి వచ్చింది. టాంటిక్స్ డ్రైయర్ యాడ్. డ్రైయర్ యాడ్? అందులో మీరు కూడా యాడ్ చేస్తున్నారా? అయ్యయ్యో, ఆ డ్రైవ్ జెంట్స్ వేసుకునేది. అందులో నన్ను ఎలా యాడ్ చేయమంటావు? అందుకే కదా నేను రిక్వెస్ట్ చేసింది. అడ్రస్ చెప్తాను, రాసుకో. కమలాపురి కాలనీ ఫేస్ 2, ఇంద్రానగర్, బిహైండ్ స్పెన్సర్స్. కమలాపురి కాలనీ ఫేస్ 2. కమలా, కమలాపురి, కమలాపురి. ప్లీజ్ తొందరగా వచ్చే. ఆ ఓకే. చూడు, ఆటోలో వచ్చే. ఆటోలో వస్తేనే మర్యాద. ఇక్కడ బాబు. యాక్చువల్లీ మేనేజర్ చెప్పాడు ఏడుకు కొత్త మోడల్ కావాలని. అంటే నువ్వు గుర్తొచ్చేసావు. ఛాన్స్ కోసం వచ్చావు కదా, రికమెండ్ చేసేసా. ఏం ఆడన్నారు? టాంటిక్స్ అండర్వేర్. టాంటడాయ్! ఇంత షార్ట్ టైం లో నీకు ఇలాంటి యాడ్ రావడం ఎంత లక్ తెలుసా? సిటీ మొత్తం పెద్ద వినైల్స్ పెడతారు నువ్వు డ్రై చేసుకుని. 60, ఏం ఛాన్స్ కొట్టేసావు లేపో. ఈ అండర్వేర్ యాడ్ కాకుండా వేరే యాడ్ ఏమైనా ఉందా? టాంటిక్స్ కాకుండా ఇచ్చుకోడు ఉంది. గచ్చి తమర యాడ్ చేస్తావా? వద్దులేండి, అండర్వేరే బెటర్. అందుకే చెప్పాను, మీ పర్సనాలిటీకి అండర్వేర్ యాడ్ సూట్ అవుతుంది. 1400 రూపీస్ ఇస్తాను. ఇంకేం బాధలే, నా చేతిలో పడ్డావు కదా, నీ కష్టాలన్నీ తీరిపోయిపో. అక్క, చెడ్డి యాడ్ వస్తుందన్నావు ఎప్పుడు అక్క? అది నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను. అక్క, నువ్వు ఇచ్చింది నేను వేసుకొని అందరికి చూపించానక్క. అరే పోతే పోని, ఇచ్చగాడి యాడ్ ఇప్పిస్తాను, చేస్తావా? ఇచ్చగాడి యాడ్ నాకు రాదక్క. పైన గోక్కున చేత కింద గోక్కో, అంతే. రక్షిత, సాయంత్రం పార్టీకి వచ్చాయి. ఏంటి, రేపు కలుస్తావా? గుడ్ మార్నింగ్. కూర్చో. నీ దయ వల్ల మన కంపెనీ రేంజే మారిపోతుందమ్మా. విషయం ఏంటి సార్? ఈ సందర్భంగా మన వాళ్ళకి ఈ వీకెండ్ లో గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలనుకుంటున్నానమ్మా. వావ్. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? ఎవరు సార్? నీ లవరు, అభి యాడ్ కంపెనీ ఓనర్ అభిషేక్ గారు. ప్లీజ్ అమ్మా, నువ్వే ఎలాగైనా ఒప్పించి ఆయన తీసుకురమ్మా. ఇదిగో నిన్ను నమ్ముకొని ఇన్విటేషన్స్ కూడా ప్రింట్ చేయించేశాను. మొత్తం యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు అందరూ వస్తున్నారు. ప్లీజ్ అమ్మా, ఎలాగైనా తీసుకురమ్మా. అయ్యో, ఎవరిని అడిగి ఇన్విటేషన్ లో ఆయన చీఫ్ గెస్ట్ గా వేశారు సార్? నువ్వు చెప్తే వింటారు కదా అని ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించేశాను. ఆల్రెడీ అందరికి పనిచేశానమ్మా. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఇన్విటేషన్ లో పేరేసి ఇప్పుడు సడన్ గా చెప్తే ఎలా సార్? లేదమ్మా, నీ పర్మిషన్ తీసుకుందామని అనుకున్నాను, కానీ టెన్షన్ లో అడగడం మర్చిపోయాను. సారీ అమ్మా. సార్, ఇంపాసిబుల్, నాట్ పాసిబుల్, ప్లీజ్. అయ్యో, అలా అనుకోమ్మా, నీ చేతులు పట్టుకుంటాను, కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను. మేమే వెళ్లే వాళ్ళం, కానీ ఇంతవరకు మేమెవరూ ఆయన్ని చూడలేదమ్మా. అందరూ చూడాలని ఆశపడుతున్నారు, ఒకసారి ఎలాగైనా ఆయన్ని తీసుకురామ్మా. ఏమన్నారు? మేమెవరూ ఆయన్ని చూడలేదమ్మా. చూడలేదా? తల్లి తోడమ్మా. ఓకే, డన్, తీసుకొస్తాను. ఈ అంజలిని నమ్ముకున్న వాళ్ళు ఎన్నిటికి మోసపోరు. హాయ్, హలో. సూపర్, రేపు సాయంత్రం పార్టీలో నువ్వే అభిషేక్వి.
పెద్దవకి అనుమానం రాకూడదు. బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, వన్ మినిట్. హాయ్, హలో. మా ఫ్రెండ్ ఒక నన్ను కలవడానికి వచ్చాడు. అతని ముందు నువ్వు అభిషేక్ లో పర్ఫెక్ట్ గా యాక్ట్ చేయాలి. తను కానీ నమ్మేశాడు అనుకో మన ఇద్దరం పాస్ అయినట్లే. రెడీ 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 తీసుకొస్తా. హాయ్ అభిషేక్. అభిషేక్, అభిషేక్ గారు వచ్చారు రా. హాయ్, హలో. హలో, అభిషేక్ అంటే ఇతనా? అభిషేక్, అభిషేక్ అయ్యో అభిషేక్ ఇతను. ఆయన ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తను షేక్ హ్యాండ్ ఇచ్చాక కదా నిన్ను షేక్ హ్యాండ్ ఇమ్మని చెప్పాను. తొందరపడి ముందే నిన్ను ఎవరు చేయి చాపమన్నారు? అక్క సారీ. మనోహర్, నేను నీకు విషయం చెప్పాలి. ఏంటి? నేను అభిషేక్ ని లవ్ చేయడం నిజం కాదు. వాట్? అవును, నేను అసలు అతను ఎలా ఉంటాడో కూడా చూడలేదు. వీళ్ళందరూ కలిసి అభిషేక్ నన్ను లవ్ చేస్తున్నాడని పుకార్ పుట్టించారు. మా కంపెనీ ఓనరే కన్ఫర్మ్ చేసేసరికి కాదని లేక అనేశాను. ఇప్పుడేమో 31st పార్టీ అరేంజ్ చేసుకుని నన్ను ఎళ్ళి అభిషేక్ ని తీసుకురమ్మని చెప్తున్నారు. అందుకే ఈ సోదిగాని రెడీ చేస్తున్నాను. వీడేమో ఇక్కడే హ్యాండ్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఏం చేయాలో పోకపోతున్నా. ఏ, రిలాక్స్ రిలాక్స్. అతనితో నేను కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తాను. ఓకే అభిషేక్ సార్, వన్ మినిట్. మీకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా? అదే లేదు, నేచురల్ గా స్టైల్ గా ఇంగ్లీష్ మాట్లాడితే ఆటోమేటిక్ గా రీచ్ లుక్ వస్తుంది. వస్తది వస్తది. మీరు రాకముందు చాలా బాగా చేశాను. మీరు వచ్చాక కన్ఫ్యూజ్ అయిపోయాను. ఓకే, చూడండి, ఇటు తిరగండి. నడిచేటప్పుడు స్ట్రైట్ గా నడవండి. బాడీ స్టిఫ్ గా ఉంచండి. మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండండి. వెరీ సింపుల్. తర్వాత దిక్కు చూడకూడదు. ఎవరైనా వచ్చి మనల్ని మాట్లాడించేంత వరకు మనం మాట్లాడకూడదు. ఓకే, ఏం సార్ టెన్షన్ పడుతున్నారు? పోరా, నా టెన్షన్ లేదంటే ఈడవడం. చూడమ్మా అంజలి, అభిషేక్ గారు వస్తున్నారు కదమ్మా. వస్తారు సార్, గ్యారెంటీ. రాలేదనుకో, వీళ్ళందరూ కలిసి మీడియాను ముందు పెట్టి మాడు పగల కొడతారు. అది జరగకుండా చూడాలి. ఒకటే టెన్షన్ గా ఉంది. అక్క నువ్వు ఓకేనక్క? కోటు రెడీగా ఉంది. లప్పక్కన వేసుకొని వెనక గుమ్మ నుంచి వెళ్ళిపోయి ముందు గుమ్మ నుంచి వచ్చాను. అక్క ఒప్పేసుకోక. హలో, ఐఎమ్ అభిషేక్. అభిషేక్ నేనే. ఎలా ఉందక్క? సార్, నేను అసలు నమ్మలేకపోతున్నాను సార్, మీలాంటి గొప్ప వ్యక్తి మా పార్టీకి రావడం. సార్ నేను చాలా పెద్ద డైరెక్టర్నే. ఈ టాంటెక్స్, ఇచ్చిగాడు, ఇవన్నీ నేనే డైరెక్ట్ చేశాను సార్. నేను చాముండేశ్వరి మహిళా సమాజానికి ప్రెసిడెంట్. మా సమాజానికి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం. మీరేమైనా సహాయం చేయగలరా? పర్వాలేదు సార్, చెక్ కూడా ఇవ్వచ్చు. సార్ ఎంత గ్రేట్ సార్! మీరు 3 ఏళ్ళు కష్టపడుతూ వచ్చే డబ్బు 3 నిమిషాలు ఇచ్చేసారేంటి సార్?
అరగంట పూర్తవడానికి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది 30 సెకండ్లలో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు 5 నిమిషాల్లో నన్ను ప్రేమించుట చేయలేనా అనియ అనియ ఏ మార్సిం రాజు బావనవా అనియ నువ్వు ఎన్నాళ్ళైందని ఇక్కడికి వచ్చి ఏయ్ పోయిన వారమే వచ్చేళ్ళాను ఏయ్ సీనో అరే రాజు రండి రండి వీళ్ళంతా నా ఫ్రెండ్స్ రండి రండి లోపలికి రండి అనియ ఎవరి అమ్మాయి వదిన వదిన ఏయ్ ఎవరు వదిన ఎవరు మీ వదిన ఎందుకు వదిన చెప్పు ఏయ్ టెన్షన్ పడొద్దు వాళ్ళు వదిన అనగానే నువ్వు వదిన అయిపోతావా నువ్వు కాన్ఫిడెంట్ గానే ఉన్నావు కదా ఏదో పిల్లలు తమాషా కన్నారు దాన్ని నువ్వు సీరియస్ గా తీసుకుంటావేంటి ఆహా ఇదిగో దీని అందరికి పంచాయి బుద్ధి ఉందా నీకు ఇంతమంది పిల్లలు ఉన్నారు ఒకే ఒక ప్యాకెట్ తెచ్చావు ఎలా సర్దును అక్క ఎంత ఇచ్చామన్నది కాదక్క ప్రేమతో ఇచ్చేది కొంచెం ఇచ్చినా చాలక్క అక్క మాకెవరూ లేరక్క అన్నతో పాటు నువ్వు కూడా వస్తావా ఖచ్చితంగా వస్తాను అక్క మమ్మల్ని అందరూ అనాథలు అంటున్నారు అనాథలు అంటే ఎవరక్క ఎలా ఉంటారో చెప్పక్క అనాథలు అంటే దేవుడి పిల్లలు నేను కూడా అనాథలే నాకు మూత పెడతావా నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా ఇక్కడున్న పిల్లలందరూ దేవుడితో సమానం ఇక్కడెవరూ అబద్ధం చెప్పరు నిజం చెప్పు నా మీద నీకు ప్రేమ లేదా